Hello everyone, welcome to Krishna Education Academy. CRPF Tradesman Constable Samananchi Pariksha Palatal Samananchi Ayithe Chuddamu Chudandi. Munduga ee video ni like cheyandi, share cheyandi, subscribe chesi dan pakkana bell icon ni activate chesukondi. Enduku mimmalni subscribe chesukomani dan pakkana bell icon ni activate chesukomantunna ante మీకు మరెన్నో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయినా కానీ, లేటెస్ట్ జాబ్ ఇన్ఫర్మేషన్ అయినా కానీ, ఏ ఇన్ఫర్మేషన్ అయినా కానీ ఈ ఛానల్లో తెలియజేస్తాం కాబట్టి అందుకే మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోమంటున్నాను. ఏంటిది అంటే సిఆర్పిఎఫ్ ట్రేడ్మ్యాన్ కానిస్టేబుల్ పరీక్ష ఫలితాలకు సంబంధించి విషయానికి వస్తే ఈ మంత్ రాలేదు రిజల్ట్ అనేవి, నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో పైనా కానీ సెకండ్ వీక్లో పైనా కానీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి సిఆర్పిఎఫ్ ట్రేడ్మ్యాన్ కానిస్టేబుల్ పరీక్ష ఫలితాలకు సంబంధించి. ఫలానా తేదీ ఫలితాలు విడుదల చేస్తామని ఇంకా ఒక డేట్ అనేది రిలీజ్ చేయలేదు. మనకు వచ్చేసి ఏంటిది అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమైనా లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయినా కానీ, లేటెస్ట్ జాబ్ అప్డేట్ న్యూస్ అయినా కానీ, ఏ అప్డేట్ న్యూస్ అయినా కానీ ఈ ఛానల్లో తెలియజేస్తాము. ప్రతి ఒక్కరు ఈ వీడియోని మొదటి నుంచి ఎండ్ వరకు చూడండి, స్క్రిప్ట్ అనేది చేయొద్దు. కాంపిటేటివ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు నేను ఒకటి చెప్తున్నాను, ముందు సిలబస్ అనేది కంప్లీట్ చేసుకోండి. ముందు సబ్జెక్ట్ వస్తే ఎప్పుడైనా రానివ్వండి, నోటిఫికేషన్ అండి. మీరు ముందు సబ్జెక్ట్ కానీ వస్తే ఏ జాబ్ అయినా ఈజీగానే పట్టచ్చు జాబ్ అనేది. ముందు బాగా ప్రిపేర్ అయ్యి బాగా చదివి బాగా ఆన్లైన్ టెస్ట్ రాస్తా ఉంటే మీకు ఆ నోటిఫికేషన్ రాగానే అప్పుడు మీరు రివిజన్ చేసుకున్నారనుకో అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది, జాబ్ ఈజీగా కొడతారు. ఈ సిఆర్పిఎఫ్ ట్రేడ్మ్యాన్ కానిస్టేబుల్ సంబంధించి పరీక్ష ఫలితాల విషయానికి వస్తే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో పైనా కానీ సెకండ్ వీక్లో పైనా కానీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తుండో ఫాలో అవుతుండో తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మొన్న అయితే ఆన్సర్ కీ అనేది కూడా వచ్చింది, చూసుకునే ఉన్నుంటారు సిఆర్పిఎఫ్ ట్రేడ్మ్యాన్ కానిస్టేబుల్ సంబంధించి ఆన్సర్ కీ అనేది కూడా చూసుకుని ఉంటారు. ఎన్ని మార్కులు వచ్చి ఉంటాయో ఎన్ని చూసుకుని ఉంటారు. నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి వీటిలో తక్కువ మార్కులు వచ్చినాయని మీరు దిగులు చెందకండి. ఇంకా ఉన్నాయి కదా నోటిఫికేషన్లో సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి, ఎస్ఎస్సి జీడీ అయినా కానీ, జీడీ కానిస్టేబుల్ కానీ, సిఎస్ఎఫ్ కానీ, సిఆర్పిఎఫ్ కానీ, ఎస్ఎస్బి అయినా కానీ, ఐటీబీపీ కానీ, బిఎస్ఎఫ్ అయినా కానీ, ఏ నోటిఫికేషన్ అయినా రానివ్వండి, ముందు ప్రిపరేషన్ అవ్వండి. ఎస్ఎస్సి సంబంధించే కాదు నేను చెప్పేది, రైల్వేలో అయినా కానీ, బ్యాంక్స్లో అయినా కానీ, ఏ నోటిఫికేషన్ అయినా కానీ ముందు ప్లాన్ ప్రకారం చదివితే అప్పుడు ఎప్పుడైనా రాని నోటిఫికేషన్ అనేది, ఎప్పుడైనా జాబ్ అనేది పక్క అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాకముందే మీరు ప్రిపేర్ అయితే తర్వాత నేనేంటిదంటే చెప్పేది మీకోసమే, కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉండే వాళ్ళ కోసం నేను చెప్తాను. ముందు నోటిఫికేషన్ రాకముందు చదివి పెట్టుకోండి. ముందు ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రివిజన్ చేసుకోండి. ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా చూడండి. ఎగ్జాంపుల్ ఏంటిదంటే ఇప్పుడు సపోజ్ నోటిఫికేషన్ రాలేదు, ఒకవేళ జనవరిలో వస్తుంది అనుకుంటాం. మీరు ఇప్పటి నుంచి బాగా చదివితే మీరు అప్పుడు నోటిఫికేషన్ రాగానే మీరు ప్రిపరేషన్ అవ్వచ్చు, బాగా రివిజన్ చేసుకొని ఆన్లైన్ ఎగ్జామ్ రాస్తా. ముందు నోటిఫికేషన్ రాకముందు ముందు కంప్లీట్గా నేర్చుకోండి ఏదైనా సరే, క్వాంటిటీ యాప్టిట్యూడ్ అయినా కానీ,
జనరల్ ఇంగ్లీష్ అయినా ఏదైనా ఒక సబ్జెక్ట్ తెచ్చుకుంటే మీరు బాగా మంచి స్కోర్ చేసే అవకాశం అయితే ఉంది. రీజనింగ్ అయినా కానీ అసలు ముందు ఏమేమి టాపిక్స్ ఉన్నాయి, ముందు ఫస్ట్ ఎగ్జాంపుల్గా రీజనింగ్లో టాపిక్స్ ఏమున్నాయి, ముందు ఒక్కొక్క సబ్జెక్ట్ అనేది కంప్లీట్ చేసుకున్నారనుకో, మీరు దానికి సంబంధించి ఆ సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించి రీజనింగ్ సంబంధించి ఒక ఆన్లైన్ టెస్ట్ రాయండి. పాండ్కు సంబంధించి మొత్తం నేర్చుకొని దానికి సంబంధించి ఒక ఎగ్జామ్ రాయండి. ఇప్పుడు కరెంట్ అఫేర్స్ ఉంది, కరెంట్ అఫేర్స్ కూడా మీరు ఇప్పటి నుంచే చదవండి. కరెంట్ అఫేర్స్ పేపర్ రీడింగ్ అనేది అలవాటు చేసుకోండి కరెంట్ అఫేర్స్ సంబంధించి. ఇంకొకటి ఏంటిది అంటే, మీరు మంచి, నేను చెప్పేది అది కాదు, మామూలుగా ఏంటంటే మంచి కాదు చెడు కాదు నేను చెప్పేది, ఒకటి ముందు మీరు ప్రిపరేషన్ ప్లాన్, మీరు ప్రిపరేషన్గా బాగా ప్రిపేర్ అయ్యి బాగా జాబ్ కొట్టండి, నేను ఒకటే కోరుకునేది. ముందు నోటిఫికేషన్ సంబంధించి ఆలోచించకండి, నోటిఫికేషన్ అనేది ఎప్పుడైనా రానివ్వండి, ఈరోజైనా రానివ్వండి రేపైనా రానివ్వండి. మీరు సబ్జెక్ట్ వచ్చుంటే జాబ్ పక్కా కొడతారు జాబ్ అనేది. ప్రతి ఒక్కరు ఈ వీడియోని మొదటి నుంచి ఎండ్ వరకు చూడండి. ఇవి చెప్పే మాటలు ఏంటంటే కాంపిటేటివ్ ఫీల్డ్ దానికి సంబంధించి చదువుతున్నారు కదా, వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. ఎలా చదవాలి, ఎలా చదవాలంటే ముందు దానికి సంబంధించి గత నోటిఫికేషన్ ఉంటుంది కదా, దానికి సంబంధించి టాపిక్స్ ఉంటాయి కదా, ఆ సిలబస్ అనేది రాసుకున్నావు పక్క ఒక పేజీలో. తర్వాత వచ్చి రాసుకున్న తర్వాత ఆన్లైన్ కోర్స్ అయినా కానీ ఆఫ్లైన్ సంబంధించి అయినా కానీ మీరు అనేది కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వండి ఫ్రెషర్ వాళ్ళకి. వాళ్ళు తెలుసుంటే మీరు బుక్స్ తెచ్చుకొని చదువుకోండి. ముందు ఆ బుక్స్ చదివిన తర్వాత మీరు ఆన్లైన్ టెస్ట్ అనేది రాసుకోండి. ఇప్పుడు ఒక్కో చాప్టర్ ఉంది, ఆ ఒక్కో చాప్టర్ సంబంధించి ఆన్లైన్ టెస్ట్ రాయండి. ఆ టెస్ట్ రాసుకుంటా ఉంటే మీకు ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు అనేది తొందరగా అనేది మీకు అందుకుంటారు జాబ్ని. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదవాలంటే చదవలేము, ఇప్పటి నుంచే చదవండి. నోటిఫికేషన్ అనేది త్వరలోనే రాబోతున్నాయి. ఎస్ఎస్సి జీడీకి సంబంధించినా కానీ రైల్వేకి సంబంధించినా కానీ త్వరలో నోటిఫికేషన్లు అనేది రాబోతున్నాయి. ప్రతి ఒక్కరూ సిద్ధంగా చదవండి, టైం వేస్ట్ అయితే చేసుకోకండి, టైం పాస్కి అయితే చదవకండి. చదివేది మీకోసం చదవండి. ఇంకొకటి తల్లిదండ్రుల గురించి ఆలోచించి మనసు పెట్టి బాగా చదవండి. కష్టం అనేది ఆ జాబ్ వచ్చిందాకే కష్టం, జాబ్ వచ్చిన తర్వాత ఈజీ, అప్పుడు ప్రశాంతంగా ఉంటారు. ఈ సిఆర్పిఎఫ్ ట్రేడ్మెన్ కానిస్టేబుల్కి సంబంధించి పరీక్ష ఫలితాల విషయానికి వస్తే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లోపైనా కానీ సెకండ్ వీక్లోపైనా కానీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకు ఈసారి స్లోగా చెప్తున్నానంటే అందరికీ అర్థం అవ్వాలి కదా, అందుకోసం స్లోగా చెప్పాల్సి వచ్చింది. ప్రతి ఒక్కరు ఈ వీడియోని మొదటి నుంచి ఎండ్ వరకు చూడండి, స్కిప్ అయితే చేయొద్దు. అంతవరకు సెలవు, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.